కోడి గుడ్డు పెట్టాలి పెట్ట పొదగాలి తర్వాత పిల్లలు అవుతాయి అన్నట్టుగా మంత్రి గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలు అంటే రాష్ట్రం అభివృద్ధి గురించి అడిగితే కోడి గుడ్డు పెట్ట అని చెప్పేసి కహానీలు చెప్తున్న పరిస్థితి దీనికి మీరేం చెప్తారు అసలు ఈ ప్రభుత్వమే ఒక తలతెక్కతో కూడిన ప్రభుత్వం ఆ తలతెక్కతో కూడిన ప్రభుత్వంలో ఈయన ఒక తలతెక్క మంత్రి అన్నమాట కోడి కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు కోడి కోడిని పెట్టలేదు కదా సో కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడిని తయారు చేయాలి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది ఎందుకంటే వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు యాక్చువల్గా ఈ ఏజ్లో మంత్రి పదవి వచ్చినందుకు అందులో ఐటీ శాఖ వచ్చినందుకంటే ఒక ప్రతి యువతకి ఉద్యోగం కల్పించే అవకాశం మహత్తరమైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని చక్కగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారు కానీ మన తలా తోకా లేని మంత్రి కనీసం పెట్టుబడులు తీసుకురావయ్యా అంటే దాని గురించి మాట్లాడకుండా కోడు కోడి గుడ్డు పెట్టాలి గుడ్డు పొదగాలి మళ్ళీ అది కోడి అవ్వాలి అసలు ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా తెలియదు వీళ్ళకి ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారికి తిట్టడం కోసం మాత్రమే పదవులు ఇచ్చారు కాబట్టి దాని గురించి మాత్రం తెలుసు అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సభలో ఏదైనా మాట్లాడినా వెంటనే తిట్టడానికి వచ్చేస్తారు కానీ అభివృద్ధి గురించి అలాగే ఐటీ శాఖ గురించి మాట్లాడాలన్నా లేకపోతే పెట్టుబడులు ఎలా తీసుకురావాలని మాట్లాడాలని వాళ్ళకి మాట్లాడడం రాదు సో వాళ్ళు వెంటనే మాట్లాడేంటి ఇలాంటి పనికి మన సామెతలను అసలు తలా తోకాలేని సామెతలు మాట్లాడుతూ ఉంటారు అలాంటి సామెతలు మాట్లాడిన మన ఐటీ శాఖ మంత్రి గారికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలాంటి పనికి మాలిన మంత్రి నా తెలిసి దేశంలో కూడా ఎక్కడ ఉండడేమో మంత్రి స్థాయిలో ఉండి కోడి పెట్ట గుడ్డు గురించి మాట్లాడే వ్యక్తి ఈ దేశంలోనే ఉండడు అలాంటి మంత్రి మన ఆంధ్రప్రదేశ్కి దొరకడం అలానే దొరికిన మంత్రి కూడా కనీసం ఇంతమంది విమర్శిస్తున్నారు ఇన్ని రోజులైంది మంత్రి శాఖ వచ్చి పోన్లే మనం ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమేనా కనీసం కొంత ఆలోచించాలి మన శాఖ మీద మనం ఒక పరిజ్ఞానం పెంచుకోవాలి సమీక్షలు నిర్వహించుకోవాలి ఆ దాని ద్వారా కొంతవరకన్నా న్యాయం చేద్దాం ఆలోచన కూడా లేకుండా ఇప్పటికీ ఇంకా మహా అయితే ఇంకొక 6 నెలలు 8 నెలల్లో కూడా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉన్న పరిస్థితిలో కూడా ఇంకా ఇప్పుడే కోడి గుడ్డు పెట్టిస్తే ఇంకెప్పుడు పొదుగుతాడు ఇంకెప్పటికీ దాన్ని కంపెనీని పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు అంటే ఆయన భాషలో మరి పిల్లలంటే కంపెనీలు తీసుకురావడం కదా ఎప్పుడు పెడతాడు ఏం అసలు నిజంగా నవ్వుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి మంత్రి మనకి ఐటీ శాఖ మంత్రి అంటే యువత భవిష్యత్ అనేది చాలా ముఖ్యం ప్రతి రాష్ట్రానికి అలాంటి భవిష్యత్తుని తీసుకెళ్ళి అలాంటి పనికిమాలిన మంత్రి చేతిలో పెట్టామా అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తున్నారు ఇచ్చేటప్పుడు ఎలాగో పనికిమాలిన ప్రభుత్వం కనీసం ఇలాంటి శాఖలను అంటే ఒక ముఖ్యమైన శాఖలన్నా కొంచెం ఎఫెక్టివ్గా చేసే పర్సన్స్కి ఇస్తే బాగుండు అని చెప్పని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు రేపు మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ఒకటి నిర్వహించడానికి అయితే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అప్పటికైనా ఈ ఇన్వెస్టర్లందరినీ అట్రాక్ట్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేదానికి ఒక రాజధాని లేని రాష్ట్రానికి ఇన్వెస్టర్లు అయినా వచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటుందా ఉండదా అంటే మీరేం చెప్తారు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టాలంటే రాష్ట్రం ఒక భరోసా కల్పించాలి ఆ భరోసా కల్పించిన రోజునే అంటే వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇస్తామను లేకపోతే ఇదిగో మా రాష్ట్ర రాజధాని ఇది మేము ఇంత ఇదిగా డెవలప్ చేసాం ఇంత తక్కువ టైంలో మేము ఇంత బాగా డెవలప్ చేసాం కాబట్టి మీకు ఖచ్చితంగా ఇక్కడికి రండి ఇన్వెస్ట్ చేయండి మాకు సమూహమైన యువత ఉన్నారు వారందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు ఒక మంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో దానికన్నా బలంగా ఇవ్వగలమని ఒక భరోసా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి మంత్రులు ఆ శాఖ మంత్రులు కల్పించాలి కానీ మన రాష్ట్రంలో అలాంటి అవకాశాలు ఉన్నాయా అసలు మనం రోడ్లో ఒక తట్ట మట్టి అయ్యింది ఏ కంపెనీ మన దగ్గరికి వస్తుంది మనకి దగ్గర పెట్టుబడులు ఎలా పెడుతుంది మౌలిక సదుపాయాలు ఏయి సదుపాయాలు లేకుండా పెట్టుబడులు ఆశించడమే తప్పు ఒక రకంగా అందులోనూ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలను మభ్యపెడుతుంది దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ మైనస్ డిగ్రీలు ఉన్నాయని చెప్పని చెప్తా అక్కడికన్నా మేము బలంగా ఇక్కడ తీసుకొస్తున్నాం మేము ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడుతున్నాం కాబట్టి మేము వెళ్ళిన దానికన్నా మేము అక్కడికి తీసుకొస్తున్నాం కాబట్టి ఇంకా బలంగా వస్తాయి పెట్టుబడులు అని చెప్తున్నారు అసలు మనం వెళ్తే ఖర్చుతో పెద్ద ఖర్చు ఏం కాదు మా అయితే 5-6 అధికారులు వెళ్తారు ఆ ఖర్చుతో సరిపోద్ది వాళ్ళని ఇక్కడ రప్పించాలంటే ఎన్ని 100 కోట్లు అవ్వ అవన్నీ దండగ ఆ దండగ చేసి వాళ్ళు ఎంతవరకు పెట్టుబడులు పెడతారో తెలియదు ఇక్కడ ఇంకా టైం తక్కువ ఉంది ఈ తక్కువ టైంలో వీళ్ళు ఇప్పుడు సమ్మిట్లు పెట్టి ఇప్పుడు మేము అంత తెచ్చాం ఎంత చెప్పాం చెప్పుకోవడానికి మాత్రమే ఏ ప్రభుత్వం అయినా సరే నోటి మాటగా చెప్పుకోవడానికి 1000 కోట్లు తెచ్చాం 1000 కోట్లు తెచ్చామని చెప్పుకున్నారు తప్పితే స్థానికంగా ఎంతమందికి ఉపాధి ఇస్తున్నారు అది చెప్పమనండి దానికి రిలీజ్ చేయమని వైట్ శ్వేతపత్రం రిలీజ్ చేయమని మేము అడుగుతున్నాను జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమండి ఇదిగో మేము ఇన్ని శాఖలు ఇన్ని ఐటీ కంపెనీలకి మేము అప్రూవల్ తీసుకొచ్చాము ఇంత టైంలో వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు ఇంతమందికి మేము ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పని మీరు రిలీజ్ చేయండి అది లేదు నోటి మాటగా చెప్తారు ఏం మాటేగా 100 కోట్లు ఏంటి 1000 కోట్లనే మనం చెప్పొచ్చు కాబట్టి అది కాదు జనాలకు కావాల్సింది మీరు ఎంత బలంగా పనిచేస్తున్నారు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు ఇంకా ఇప్పుడు మన అది మాట కూడా అవసరం టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకో పక్క రోజా ఏదైతే మొన్న అతని దగ్గర పనిచేసే ఎవరైతే ఉద్యోగం ఉన్నాడో అతని చేత కాళ్ళు
చెప్పులు మోయించడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూమా ఐక్యప్రియ మీద ఒక మంత్రిగా ఉండి చుడిదార్లు వేసుకొని తిరుగుతుంది అన్నట్టుగా ఆమె మీద విమర్శలు చేసిన పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి రోజా గారికి ఎదురైంది ఎలా చూడొచ్చుంటారు రోజాది ఎలా ఉంటుందంటే తాను చేస్తే సంసారం ఎదుటాడు చేస్తే విపరీతం అన్నట్టు ఆమె చేస్తే ఏదైనా బాగుంటుంది కానీ ఎదుటాడు ఏమైనా చేస్తే మాత్రం దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటుంది అంటే ఆ విమర్శలతోనే ఈరోజు ఆవిడ మంత్రి స్థాయికి వెళ్ళింది ఈరోజు కేంద్ర కేబినెట్లో కూడా ఏదో పదవి వచ్చినట్టుంది ఆమెకి అంటే ఇలాంటి ఇలా మాట్లాడితే మాత్రమే పదవులు వస్తాయని చెప్పని ఒక నిదర్శనంగా ఆమె ఉండటం అనేది బాధాకరం ఎందుకంటే ఒక మహిళగా సాటి మహిళలు ఆమెను చూసి నేర్చుకొని ఆమె ఎలా అయితే విజయాలు సాధించిందో ఆ విజయాల్ని యొక్క వెనకాల ఉన్న కష్టాన్ని ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకొని రాజకీయాల్లో రాణించాలని చెప్పి అనుకోవాలి కానీ ఈమె ఎలా వచ్చిందంటే ప్రతిదీ అడ్డదారే ప్రతిదీ అడ్డదారే అడ్డదారి విమర్శలు అడ్డగోలు విమర్శలు ఇలా చేసుకుంటా వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది ఆ వచ్చినప్పుడైనా కాపాడుకుంటుందా అంటే అది లేదు మరి అధికారులు ముఖ్యంగా వ్యవస్థలో మార్పు రావాలనేది అంటామండి ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా అనే మాట వ్యవస్థలో మార్పు రావాలని ఆ వ్యవస్థలో మార్పు వచ్చిన రోజే ఆ చెప్పులు పట్టుకోవాల్సినంత ఒక అధికారికి అవసరం ఉంది అధికారి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు అతను తలంచి చెప్పులు మోయాల్సిన అవసరం లేదు అంటే బానిసత్వం అనేది అలవాటు చేసుకుంటున్నారు భజన ఎక్కువ అవుతుంది బానిసత్వం ఎక్కువ అవుతుంది వీళ్ళందరూ తీసుకునేది ప్రభుత్వం దగ్గర జీతాలు కానీ బానిసలాగా ఎందుకు పనిచేస్తున్నారు వీళ్ళు 5 సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోయే వ్యక్తుల దగ్గర బానిసత్వం ఎందుకు చేస్తున్నారు ఇది మారిన రోజునే వ్యవస్థలు బాగుపడతాయి వ్యవస్థలు బాగుపడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అంతవరకు ఇది ఇలాగే ఉంటుంది మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం అంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎలా అయిపోయిందంటే విమర్శలకు ప్రతి విమర్శలు అయిపోతున్నాయి చర్యకి ప్రతి చర్యలు అంటే తప్పట్లా ఇప్పుడు యాక్చువల్గా మా జనసేన పార్టీ తప్పని కూడా మేము కొంచెం వాడి వేడి పెంచామనే చెప్పాలి యాక్చువల్గా మేము ఇలా అయితే అనుకోలేదు ఇలా అయితే రావాలనుకోలేదు మేము ఏది మాట్లాడినా కూడా విధానపరంగా మాట్లాడాలి సబ్జెక్ట్తో మాట్లాడాలనే మేము మొదలుపెట్టాము కానీ అధికార పార్టీ వాళ్ళు ఏం చేశారంటే మా వాయిస్ని కూడా పూర్తిగా మార్చేశారు మేము కూడా అంటే వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి తప్పట్లేదు మాకు వాళ్ళు చర్య చేస్తున్నప్పుడు మేము ప్రతిచర్యగా కూడా మా భాష కూడా మాకు ఇష్టం లేకపోయినా కూడా మేము ఖండించాల్సి వస్తుంది ఆ ఖండించే క్రమంలో మేము కూడా ఆ భాష మార్చేటప్పటికి శ్రీరెడ్డి కొన్ని కొన్ని మాటలు అంటూ ఉంది కాకపోతే అది మేము జనసేన వీరమహిళా విభాగం నుంచి పూర్తి స్థాయిగా ఖండిస్తున్నాము ఎప్పుడైతే మీరు చర్య చేయకండి ప్రతిచర్య వచ్చినప్పుడు మీరు దాన్ని తీసుకోవాలి ప్రతిచర్య చేస్తున్నారు మీరు గమనించినట్టయితే ఇంతకుముందు కూడా ప్రతి అధికార ప్రతి డిబేట్లోకి వచ్చినప్పుడు జనసేన ఎలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుందని చెప్పి అంటున్నారు జనసేన ఎప్పుడైనా సరే మీరు మాట్లాడిన తర్వాతే జనసేన మాట్లాడుతుంది జనసేన ఎప్పుడు కూడా అవాకులు చవాకులు పేలదు ఏది అనవసరమైన మాటలు మాట్లాడదు ఒకవేళ మాట్లాడారు అంటే అక్కడ ఖచ్చితంగా అధికార పార్టీ నుంచి వచ్చిన మాటలకు సమాధానంగా మాత్రమే జనసేన సమాధానం భారీ స్థాయిలో అంటే మీరు అన్నదానికన్నా కూడా తీవ్ర స్థాయిలో సమాధానం చెప్తుంది కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు కోడిని పెట్టలేదు కదా సో కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి కింద తయారు చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది.